స్వచ్ఛంద సేవా సంస్థలు లారీ డ్రైవర్లు బాటసారులకు భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు విఎస్పి చౌదరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఇండియన్ జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు నూకతట్టు వెంకటరమణ ఆధ్వర్యంలో నూతలపాటి చంద్రశేఖర్ సహకారంతో గండేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో వలస కూలీలకు పోలీస్ సిబ్బందికి ఆహార పొట్లాలు మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విఎస్పి చౌదరి మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా ముఖ్యంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి శ్రీకాకుళం ఒరిస్సా వెళ్తున్న వలస కూలీలకు లారీ డ్రైవర్లకు ఇండియన్ జై భీమ్ ఆర్మీ యువత ఆధ్వర్యంలో సుమారు 300 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తలారి ఆంజనేయులు, చిన్ని, నాని, అనిల్, శివ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ జై భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో వలస కార్మికులకు భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈ ఆర్మీ వ్యవస్థాపకులు నూకతట్టు వెంకటరమణ గారు. అయితే గత 2 నెలలుగా ఈ కరోనాతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆ కష్టాలను గుర్తిరిగి ఈరోజు ఏం జరుగుతుందంటే, వలస కార్మికులకి సరైన సౌకర్యాలు లేక నడిచి వెళుతూ, అలాగే వాహన సైకిల్పై వెళుతూ వారికి సరైన భోజనవది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దృష్టిలో ఉంచుకుని ఇండియన్ జై భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో నూకతట్టు వెంకటరమణ గారు, వారి యువత అందరూ కూడా వారి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఈరోజు ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఇలాగే ఇటువంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు, మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు నూకతట్టు వెంకటరమణ. మేము ఈ గత 2 నెలలుగా ఈ కరోనా వైరస్ ప్రభావంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందిని గుర్తించి మా ఊళ్ళో యువత మేమంతా కలిపి ఇండియన్ జై భీమ్ ఆర్మీ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్మించాము. దీని ద్వారా నడిచి సైకిళ్ళ మీద, ఈ వెహికల్స్ మీద వస్తున్న వాళ్ళందరికీ, వలస కార్మికులందరికీ కనీస వసతులు కల్పించాలని ఉద్దేశంతో భోజనాలు అన్నీ ఏర్పాటు చేసామండి. ఇవెలా ఇలాంటి దుర్దినాలు ఇంకెన్నడూ రాకూడదని కోరుకుంటూ చాలా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.